హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటెం కార్న్ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 6 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, కొద్దిగా బేకింగ్ సోడా, మిక్స్ చేసుకోవడానికి సరిపడినంత వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కొరియాండర్ లీవ్స్ని తీసుకున్నాను. వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 బై 1 అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బెటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని ఆ బ్రెడ్ని ఆ బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా వెజ్జీస్ అన్నీ బాగా కోట్ అయిన తర్వాత పాన్ పైన ఈ బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్రెడ్ని 2 సైడ్స్ని బాగా టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ని 2 సైడ్స్ కూడా బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ అయిన బ్రెడ్ పైన గ్రేట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఓరిగానో కూడా యాడ్ చేసుకుని బ్రెడ్ పెట్టేసి బాగా ప్రెస్ చేసుకుంటే మనకి ఈ కార్న్ టోస్ట్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.